తరతరాలకు ఆదర్శం సుందరయ్య జీవితం. భావితరాలకు ఆదర్శనేత, నిరాడంబరతకు నిలువెత్తు రూపం, సమసమాజ నిర్మాణం కోరుకోవటమే కాదు, ఆచరణలతో తన ఇంత నుండి అసమానతలపై పోరాటం ప్రారంభించి మార్గదర్శకులయ్యారు. తన పేరులో ఉన్న రెడ్డిని తొలగించుకొని అందరివాడయ్యారు సుందరయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా DN5 ప్రత్యేక కథనం. పుచ్చలపల్లి సుందరయ్య తెలుగు నేలపైనే కాదు దేశ రాజకీయాల్లోనూ ఈయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. కమ్యూనిస్టు రాజకీయాల్లో ఆయన జాతీయ దిగ్గజాల్లో ప్రథములు. రాజకీయాల్లో ఆయన నిరాడంబరత భావితరాలకు ఆదర్శం. నిబద్ధత, పట్టుదల, సామాజిక చైతన్యానికి ఆయన సింబల్. రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగత జీవితములోనూ ఆయన తరతరాలకు ఆదర్శమూర్తి. 6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆయన తన అక్కయ్యల వద్దనే పెరిగారు. సామాజిక అసమానతలపై సంస్కరణ ఉద్యమాన్ని బాల్యములోనే తన గ్రామం, అందులోనూ తన కుటుంబము నుండే మొదలుపెట్టారు. అలా తన జీవితములోని ప్రతి ఘట్టం పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడులో 1913 మే 1వ తేదీన పుచ్చలపల్లి వెంకటరామిరెడ్డి శేషమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు సుందర రామిరెడ్డి అని పేరు పెట్టారు. ప్రాథమిక చదువు వీధిబడిలో, సొంత ఊరిలోనే చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత పాఠశాల చదువులు అక్కయ్య వద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో చదివారు. ఊహ తెలియని వయస్సులోనే సమానత్వం కోసం ఆలోచించిన చైతన్యం. అప్పటికే వాళ్ళది భూస్వామ్య కుటుంబం. సామాజిక వివక్షపై తన బాల్యములోనే పోరాటం చేసిన వ్యక్తిత్వం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు సుందరయ్య. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కుల వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి. ఆయన పేరులోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకొని సుందరయ్యగా అందరి వాడయ్యారు. సహచరులు ఆయనను కామ్రేడ్ PS అని పిలిచేవారు. సుందరయ్య భార్య లీలా సుందరయ్య కూడా CPA CPMలలో ముఖ్య నాయకురాలు. ఆయన రాసిన తెలంగాణ ప్రజల పోరాటం, దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విప్లవ పదములో నా జీవితం వంటి పుస్తకాలు నేటికీ స్ఫూర్తివంతం. ఆయన రాసిన తెలంగాణ ప్రజల పోరాటం, దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విప్లవ పథములో నా జీవితం వంటి పుస్తకాలు నేటికీ స్ఫూర్తివంతంగా, మార్గదర్శకంగా ఉన్నాయి. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పటి MPలందరూ కారులలో పార్లమెంటుకు వస్తుంటే ఆయన మాత్రం సైకిల్ మీదే వెళ్ళేవారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి తొలి ప్రధాని నెహ్రూ అయితే తొలి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. పేదల సంక్షేమం పట్ల చట్టసభల్లో సుందరయ్య పార్లమెంట్లో చేసిన సూచనలు మార్గదర్శకం. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్ను ఉపయోగించారు. పెండ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లి కాగానే భార్య లీలా సుందరయ్యను ఒప్పించి కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్స చేయించుకున్నారు. తండ్రి నుంచి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచారు. గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడైన సుందరయ్య 1930లో తన 17వ ఏట ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోను, ఉప్పు సత్యాగ్రహములోను, సహాయ నిరాకరణ ఉద్యమములోనూ పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. ఆయనను నిజామాబాద్ బోర్స్టర్ స్కూల్లో ఉంచారు. ఆ సమయంలో ఆయనకు కమ్యూనిస్టు నేతలతో పరిచయం ఏర్పడింది. విడుదలైనాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అప్పటికీ ఆ పార్టీ నిషేధములో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఈఎంఎస్ నమ్రుదీప్ పాద్, సోలీ బాట్లీవాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి
క్రమంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి అయ్యారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబుద్రి పాద్, కృష్ణపిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకరు. ఈ సభకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు 1939 నుండి 1942 వరకు 4 ఏళ్ళు అజ్ఞాతములో గడిపారు. 1943లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు. బొంబాయి, కలకత్తాలలో జరిగిన 1వ మహాసభల్లో 2 సార్లు కేంద్ర కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యారు. కలకత్తా సమావేశములో పార్టీ సాయుధ పోరాటమును సమర్థిస్తూ తీర్మానం చేసింది. దీనినే కలకత్తా థీసిస్ అంటారు. అప్పటి సాధారణ కార్యదర్శి బిటి రణదివే ఈ తీర్మానాన్ని బలంగా సమర్థించాడు. తత్ఫలితంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించారు. త్రిపుర, తెలంగాణ, తిరువాన్పూరు ప్రాంతాలలో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పోరాటానికి ముఖ్యమైన నాయకులలో సుందరయ్య ఒకరు. ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతములో గడిపాడు. 1952లో ప్రత్యేక పార్టీ సమావేశములో మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. పార్టీ అత్యున్నత స్థాయి సంఘమైన పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన పార్టీ 3వ మహాసభలో, పాలక్కాడ్లో జరిగిన పార్టీ 4వ మహాసభలోనూ కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అమృత్సర్లో జరిగిన 5వ మహాసభలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. 1962లో చైనా భారతదేశం యుద్ధం సందర్భంగా పార్టీ నాయకత్వంలో ఎస్ఏ డాంగే వర్గం భారత ప్రభుత్వాన్ని సమర్థించింది. అంతేకాకుండా చైనా రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పంథాను సమర్థించింది. అయితే పిసి జోషి, రణదివే వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్టు మార్గముగా భావించింది. లెఫిస్టు వర్గములో ఉన్న ప్రముఖ నాయకుడైన సుందరయ్య అమృత్సర్ సమావేశ సమయంలో పార్టీ నాయకత్వంలో అధికుల దృక్పథాన్ని అంటే డాంగే వర్గమును వ్యతిరేకిస్తూ తన బాధ్యతలన్నిటికీ రాజీనామా చేశాడు. 1962 నవంబర్లో చైనా యుద్ధం సమయంలో సుందరయ్యను అరెస్టు చేశారు. విభేదాల ఫలితంగా అక్టోబర్ నవంబర్ 1964లో జరిగిన పార్టీ 7వ మహాసభలో భారత కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫిస్టులు అనబడే వారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పేరుతో క్రొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్ది కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ పాలనలో ఉన్న భారతదేశ ప్రభుత్వం సిపిఎం నాయకులను, అనేక మందిని అరెస్టు చేసింది. సుందరయ్య కూడా అలా అరెస్ట్ అయిన వారిలో ఒకరు. 1966 మే వరకు నిర్బంధములో ఉన్నారు. 1975-77 కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అరెస్టును తప్పించుకోవడం కోసం సుందరయ్య అజ్ఞాతములోనికి వెళ్ళాడు. 1976 వరకు సుందరయ్య సిపిఎం జాతీయ సాధారణ కార్యదర్శిగా కొనసాగాడు. 1976లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో పార్టీలో పడసూపుతున్న రివిజిస్టు భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి పదవికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం గుణపాఠాలు. సుందరయ్య అప్పటి పరిస్థితులను, పార్టీ విధానాలను, పోరాట క్రమాన్ని విశదంగా విశ్లేషించారు. సుందరయ్య తయారు చేసిన ఈ నివేదికను భారత కమ్యూనిస్టు పార్టీ 1972 డిసెంబర్ నెలలో విడుదల చేసింది. 1952లో సుందరయ్య మద్రాసు నియోజకవర్గము నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యారు.
తర్వాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై 1967 వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. మళ్ళీ కొంతకాలం విరామం తర్వాత 1978లో శాసనసభకు ఎన్నికై 1983 వరకు శాసనసభ సభ్యునిగా ఉన్నాడు. తాను మరణించే సమయానికి సుందరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 1985 మే 19వ తేదీన మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో పుచ్చలపల్లి కన్ను మూశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి. గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.